డైరెక్టర్ మీద కేసు పెట్టబోతున్నా భయ్య, ఎందుకు అనుకుంటున్నారా? సో లోపల నవ్వి నవ్వి చచ్చిపోతే హూజ్ ద రెస్పాన్సిబిలిటీ? ఖచ్చితంగా నేను చెప్తున్నాను, డైరెక్టర్ గారి మీద, ప్రొడ్యూసర్ మీద ఖచ్చితంగా నేనైతే కేసు పెట్టబోతున్నాను. జజ్జనక జజ్జనక జనక విత్ గనక, అర్థమైందా? అసలు అన్న, ఈ దసరాకి ఫస్ట్ అయితే మాట్లాడదాం మూవీస్ గురించి. దసరాకి చాలా మూవీస్ వచ్చినాయి అన్న. వేటాయన్ అయినా చూసాడచ్చు, విశ్వాం చూడొచ్చు, ఇంకా సుధీర్ బాబు గారి మూవీ కూడా వచ్చింది. కానీ ఆ మూవీస్ ఓకే అన్న, నాకు తెలిసి ఓకే ఓకేనే ఉన్నాయని. కానీ డామినేషన్ మాత్రం ఇదే, జనక విత్ గనక అన్న. నేను ఇప్పుడే జనక అయితే గనక సినిమా వచ్చిన, ఇలాంటి సినిమా తీయాలంటే ఫస్ట్ దిల్ రాజు గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే దిల్ రాజు గారు ఏ సినిమా వచ్చుకోలేవు, కల్టెల్తో మంచి కల్టెల్తో సినిమా వస్తుంది. ఈ సినిమా నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకో డిపాలంటే ఈ సినిమాలో డైరెక్టర్ గారు ఇలాంటి కాన్సెప్ట్, అండ్ చాలా సినిమాలు చూసాను ఇలాంటి సినిమా చూడలే, అండ్ ఇలాంటి కొత్త కంటెంట్, ఇలాంటి సినిమా అందరూ చూడాలా. ఈ దసరాకి నవ్వి నవ్వి చచ్చిపోయినా థియేటర్లో, అండ్ ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్, మీకు ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమా అంటే కామెడీ అయినా ఏదైనా కూడా కొత్త కనిపించింది. అండ్ సువాసన యాక్టింగ్కి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సువాసన ఏ సినిమా వచ్చినా కొత్త సినిమా, కొత్త కంటెంట్ అయితే వచ్చిండు. అండ్ హీరోయిన్ యాక్టింగ్ కూడా చంపేసింది భయ్. ఒకటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా, ఒక మంచి మెసేజ్. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఈ సినిమా చూడాలి. ఈ దసరాకి మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ కనుక అంతే అన్న. జనక అయితే కనుక నేను నిజంగా చెప్తున్నా కదా, అసలు ఇలాంటి సినిమా నేను ఎప్పుడు లైఫ్లోనే చూడలేదన్న. ఎందుకంటే అంత మంచి సినిమా అనమాట, అంత మంచి స్టోరీ, మంచి కంటెంట్ ఉంది సినిమాలో. నిజంగా ప్రతి ఒక్కరు పక్క కనెక్ట్ అవుతారన్న సినిమాకి, అంత మంచిగా ఉంది. సువాసన యాక్టింగ్ అయితే అసలు మామూలుగా కాదు, నిజంగా అంటే సువాసన న్యాచురల్ యాక్టింగ్ లాగా అనిపిస్తుంది అన్న మనకి చూస్తుంటే. నిజంగా సువాసన ఎంచుకున్న ఫిలిమ్స్ కూడా అలానే ఉంటాయి. కంటెంట్ ఉన్న ఫిలిమ్స్, ఏమైనా మంచి స్టోరీ మంచి డెప్త్ ఉంటేనే ఎంచుకుంటాడు. సో ఈ సినిమాలో చాలా అంటే చాలా డెప్త్ ఉందన్న నిజంగా. అంటే ఫస్ట్ ఆఫ్ మొత్తంలో కొంచెం బాగా నవ్వుకున్నాం అన్నమాట వెన్నెల కిషోర్ గారి కామెడీ సీన్స్ కానీ ఇవన్నీ, మళ్ళీ క్లైమాక్స్ కానీ. ఆ సెకండ్ హాఫ్ మొత్తం కొంచెం ఎమోషనల్గా చాలా ఫ్యామిలీ బాగా, ప్రతి ఒక్కరు ఆడియన్స్ అనేటోళ్ళు ప్రతి ఒక్కరు పక్క కనెక్ట్ అయ్యే సినిమా అయితే తీసిరన్న నిజంగా. అంటే పిల్లలు అయితే వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ గుర్తొస్తారన్న, పేరెంట్స్ అయితే పేరెంట్స్కి కూడా వాళ్ళ పేరెంట్స్ గుర్తొస్తారనమాట ఈ సినిమా చూస్తే. అంత మంచి స్టోరీ ఉందని కూడా, హీరోయిన్ కానీ హీరో కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ. అసలు డైరెక్టర్ గారికి గ్రేట్ చెప్పాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఇలాంటి కంటెంట్, ఇలాంటి స్టోరీని, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ని తీసుకొని స్టోరీ తీయడం అనేది గ్రేట్ అంటే గ్రేట్ చెప్పచ్చు. మళ్ళీ మన దిల్ రాజు గారి గురించి చెప్పాలి సార్, మీరు పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద డైరెక్టర్లే కాదు, ఇలాంటి చిన్న సినిమాలు కూడా సపోర్ట్ చేయాలని చెప్పి చాలా అంటే చాలా కోరుకుంటున్నాం. అలానే ఈ సినిమాని చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా హిట్ అవ్వడానికి కారణం స్టోరీ, ఆడియన్స్, ఇదంతా స్టోరీ అయితే ముఖ్యంగా ఒకటి ఒకటే ఒక పర్సన్ అన్న, దిల్ రాజు గారు. దిల్ రాజు గారు లేకపోతే ఈ సినిమా ఉండేదే కాదన్న. అంతే బ్రో, సినిమా అయితే జనత అయితే కనుక ఇప్పుడే చూశాను. సో మైండ్ బ్లోయింగ్ అనమాట. ఈ దసరాకి అయితే ది బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉందంటే ఈ జనత అయితే కనుక ఖచ్చితంగా నేను చెబుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక బాధ్యత గల తండ్రి, తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి, భవిష్యత్తు తరాలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు ఈ సినిమా అయితే చూపించడం జరుగుతుంది. కండోమ మీద రన్ అయ్యే స్టోరీ అంతా కూడా సో మార్వెలస్ అనమాట. చాలా మంది వస్తే రిలీఫ్ అవుతారు, మైండ్ రిలీఫ్ అవుతుంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా రావాల్సినటువంటి సినిమా. సో నేను కూడా ఈ డైరెక్టర్ మీద కేసు పెట్టబోతున్నా భయ్య, ఎందుకు అనుకుంటున్నారా? సో లోపల నవ్వి నవ్వి చచ్చిపోతే హూజ్ ద రెస్పాన్సిబిలిటీ? ఖచ్చితంగా నేను చెప్తున్నాను, డైరెక్టర్ గారి మీద, ప్రొడ్యూసర్ మీద ఖచ్చితంగా నేనైతే కేసు పెట్టబోతున్నాను. కాబట్టి మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేయండి ప్రతి థియేటర్ దగ్గర. లోపల నవ్వి నవ్వి కడుపులు బద్దలైపోతున్నాయి మాకు. హార్ట్అటాక్, హార్ట్ పేషెంట్లు ఉంటే ఏమైపోతారు? నేను అదే చెప్తున్నాను భయ్య, ఖచ్చితంగా సినిమా అయితే నవ్వుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్తో, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు. ఖచ్చితంగా అందరూ వచ్చి చూడవలసిన సినిమా. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడే చూసాను భయ్యా, జనకైతే గనక మూవీ మాత్రం అబ్బాబ్బాబ్బా ఏముంది భయ్యా. నిజంగానా సుహాస్ గారి యాక్టింగ్, కలర్ ఫోటో నేను చూస్తున్నాం భయ్యా. ఇలాంటి స్టోరీ మాత్రం నిజంగా రాదు భయ్యా. జనకైతే గనక ఏంది టైటిల్ అనుకున్నాను భయ్యా, నిజంగా అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. ఇప్పుడున్న ఫ్యూచర్లో మాత్రం పిల్లలు ఉన్న తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా చూడాలి భయ్యా, మంచి స్టోరీ భయ్యా. దిల్ రాజు గారు కంపెనీ అంటే మామూలుగా ఉండదు, అయినా అందరిని కూడా ప్రోత్సహిస్తారు. చిన్న చిన్న సినిమాలు కూడా చేయాలి సార్ మీరు, నిజంగానా ఇలాంటి సినిమాలు చిన్న చిన్న చేసి మంచి మెసేజ్లు చూపించాలా? నిజంగా చెప్తాను, వెన్నిరికి సార్ గారు యాక్టింగ్ అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఆయన కామెడీ మామూలు లేదు. ఇంటర్వ్యూల దాకా ఒక ఎంతు, ఇంటర్వ్యూల నుంచి ఇంకొక లెవెల్లో ఉంది భయ్యా. పిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు చూడవలసిన సినిమా ఏదైనా థియేటర్లు ఉందంటే జనకైతే గనక. ఈ దసరాకు వచ్చింది, దయచేసి మా అందరూ కూడా థియేటర్కి వచ్చి చూస్తారని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. అసలు నార్మల్గా లేదు మూవీ అయితే. ఫస్ట్ గురించి మాట్లాడితే విజువల్స్ గురించి, దిల్ రాజు ప్రొడక్షన్ విజువల్ నార్మల్గా ఉండవన్న, ప్రొడక్షన్ అయితే సూపర్ ఉందన్న. విజువాలిటీ డ్రామాటిక్, మొత్తం డ్రామా మూవీ అన్న, సూపర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం డైరెక్టర్ గురించి మాట్లాడితే సందీప్ రెడ్డి బండ్లా గారి గురించి,
సూపర్ అన్న, అసలు సూపర్ అన్న. ఆయన డైరెక్షన్, ఆయన స్టోరీ రైట్స్ అయితే సూపర్ ఉన్నాయి. సుహాస్ గారు స్టోరీ సెలెక్షన్ కూడా అంతే అంతే నెక్స్ట్ లెవెల్ సెలెక్షన్. రీసెంట్గా వచ్చిన మనకి మా ఊరి అంబాజీపేట మూవీ కూడా చాలా ఇమోషనల్గా లాస్ట్లో ర్యాప్ అవుతుంది. ఈ మూవీ మొత్తం ఫస్ట్ హాఫ్ కామెడీ అన్న, సెకండ్ హాఫ్ ఇమోషనల్ ప్లస్ కామెడీ ర్యాప్ అప్ ఉంటుంది అన్న. ఫస్ట్ వన్ మ్యాన్ షో సుహాస్ గారు, నెక్స్ట్ వెన్నెల కిషోర్ గారు. అబ్బా అబ్బా అబ్బాబా, ఆయన ఉంటే కామెడీలో అసలు మిస్ ఉండదు అన్న. సో సూపర్ మూవీ అన్న. కాంటెంట్ ఏంటంటే మనం కొన్ని జనరేషన్ బ్యాక్ చూస్తే ఆ జనరేషన్లో చదువు అయినా ఏదైనా పిల్లలకి ఒక రేంజ్లో ఉండేవి. ఇప్పుడు మన పెద్దోళ్ళ ఖర్చుల కన్నా చదువులు పిల్లలకి ఎక్కువ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్ పైన నా ఫ్యూచర్ బాగుండాలి, నా ఫ్యూచర్ బాగకపోయినా నా కిడ్స్ ఫ్యూచర్ బాగుండాలి అనేది ఆ కాంటెంట్తో మూవీ ఉందన్న. లాస్ట్లో ఒక బామ్మ ట్విస్ట్ ఇస్తుంది, ఆ ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నవ్వాలో ఏడ్చాలో షాక్ అవ్వాలో అర్థమవుతుంది ఆ ఎక్స్ప్రెషన్కి. సో లాస్ట్ ట్విస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మూవీ ప్రజెంట్గా చూడండి, ఈరోజు దసరా హాలిడే, రేపు కూడా ఉంటుంది, వచ్చి చూడండి. బికాజ్ జనతా విత్ గనక మిస్ చేసే మూవీ అయితే కాదు, వర్త్ అన్న. 150, 200, 250 అయినా వర్త్ అంటున్నా. సో చూడండి, థ్యాంక్ యూ. జనక అయితే గనక విజయదశమి శుభాకాంక్షలు. దిల్ రాజు గారి బ్యానర్ అంటేనే కామెడీ డ్రామా అని వీళ్ళు క్యాప్షన్ ఇచ్చారు. బట్ ఫ్యామిలీ మూవీ అనేది ప్రతి ఒక్క ఆడియన్స్ ఫ్యామిలీతో ఈ సినిమాను చూసి మౌట్ టాక్తో కూడా సుహాసన్కి విశ్వసిపచ్చు. బట్ సబ్జెక్ట్ కూడా చాలా కిష్లు మీద కిష్లు. కామన్ పాయింట్ అయినా సరే ఒక కామన్ మ్యాన్కి ప్రతి ఒక్కరు ఆదరించే విధానంగా ఫుల్ ఆల్ ఎలిమెంట్స్తో పాటు ప్రొడక్షన్ వాల్యూస్కి ఎక్కడా కొరత లేకుండా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా కామెడీ రోల్ కానీ ఫ్యామిలీ రోల్ కానీ. బట్ అందరి లీడు రాజేంద్ర ప్రసాద్ గారు, మురళీ శర్మ గారు, అలాగే మన వెన్నెల కిషోర్ గారు, మన ప్రభాస్ సీను, ఇలాగా ఆర్టిస్టులు కూడా వాళ్ళ మంచి క్రియేటివిటీ అనేది. డైరెక్టర్ సందీప్ రెడ్డి ఫస్ట్ మూవీ అనుకుంటాను, చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్తో ఈ ఆడియన్స్కి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కింద ఈ దసరా కాంపిటీషన్లో కూడా ఒక మంచి కంటెంట్ మూవీ ప్రజెంటేషన్ చేశారు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ సుహాస్. మూవీ ఎలా ఉందండి నిన్న? ప్రస్తుతం జరుగుతున్న వ్యవస్థలో ఏం జరుగుతుంది, ఒక తండ్రి ఒక కొడుకు పుడితే ఏం ఆలోచిస్తాడు అనేది అంతే క్లియర్ కట్గా మూవీలో చూపించేశారు. సో దిల్రాజు గారికి ఒక మంచి పేరు ఉంది, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తారని. సో అలాంటి సో దిల్రాజు గారు దీన్ని ముందుకొచ్చి ఇలా సపోర్ట్ చేయడం అనేది మంచి విషయం. కాకపోతే ఇంకో దిల్రాజు గారు ఏంటంటే ఇలా చిన్న చిన్న కాన్సెప్ట్ తీసుకొని కొత్తగా వచ్చే హీరోలకు ఇంకా సినిమాలు తీస్తే బాగుంటుంది అనుకుంటున్నా. సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్స్ ఫస్ట్ హాఫ్లో బాగా నవ్విచ్చి సెకండ్ హాఫ్లో ఎమోషన్ చూపించారు. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది సినిమా. సో సినిమాలో మంచి కంటెంట్ ఉంది, మంచి ఎమోషన్ ఉంది. నిజం కదా, మన ప్రతి ఇప్పుడు చాలామంది పెళ్లి చేసుకో పిల్లలుగాను అంటారు, కానీ పిల్లలుగైన తర్వాత ఈ బాధలు ఏముంటాయి, ఎలా ఉంది ప్రజెంట్ స్కూల్ ఫీజులు ఇవన్నీ కట్టాలంటే అదనేది ఒక తండ్రికే, పిల్లలున్న తండ్రికే బాగా కనెక్ట్ అవుతారు. మీరు ఒకసారి మీ రివీల్ చేసుకుంటారు, ప్రతి ఒక్కరు ఆలోచన మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించుకుంటారు. సో నిజంగా చాలా బాగా కోర్ట్ సీన్స్ కానీ ప్రతి ఒక్క డైలాగు మనసుకు హత్తుకోలే నిజం కదా అన్నట్టుంది. సో సుహాసన్న అయితే ప్రతిసారి మంచి కంటెంట్తో వచ్చి మంచి బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. సో సినిమాలను ప్రమోషన్ చేస్తే కాదు, సినిమాలో కంటెంట్ ఉండి మంచి మూవీ అయితే ఆటోమేటిక్ జనాలే ప్రమోషన్ చేస్తారు. సో నేనైతే ప్రతిసారి సినిమా చూడండి అంటాను, ఈసారి అయితే ఖచ్చితంగా మీరు థియేటర్కి వచ్చి చూడండి, ప్రతి ఫ్యామిలీతో రండి. ఒక మంచి సినిమా, గుడ్ ఫిలిం మూవీ, ఒక ఎమోషన్, ఒక కామెడీ, ఒక ఫ్యామిలీ, హీరోయిన్ కూడా చాలా బాగా, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో మిస్ కాకండి, ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.